నమస్తే నేను మిశ్వా వెల్కమ్ టు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు తిరుపతి నుంచి పోటీ చేస్తే ఆయన లక్ష మెజారిటీతో గెలుస్తారా అసలు గెలుస్తారా లేదంటే మరొకసారి ఓడిపోతారా ఒకవేళ గెలిస్తే సింగిల్గా పోటీ చేస్తే గెలుస్తారా లేదంటే పొత్తులో భాగంగా మాత్రమే గెలుస్తారా ఎప్పుడైతే ఇటీవల తిరుపతి జనసేన పార్టీ నాయకులు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి నుంచి పోటీ చేస్తే లక్ష మెజారిటీతో గెలిపిస్తామని వ్యాఖ్యలు చేశారు అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఎంత మెజారిటీ వస్తుంది విజయం సాధిస్తారా లేదంటే ఓడిపోతారా అన్న విశ్లేషణలు అయితే బయలుదేరాయి ఆయన గాజువాక నుంచి కానీ భీమవరం నుంచి కానీ తాడేపల్లి గూడెం కానీ కాకినాడ కానీ తిరుపతి కానీ ఈ ఐదు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతా ఉన్నారు అన్న ప్రచారం నడుస్తూ ఉంది సో చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ గారు మనసు ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో మనం చెప్పలేం కానీ ప్రస్తుతానికి ఏదైతే ప్రచారం జరుగుతూ ఉందో దాని ప్రకారం ఈ ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ప్రకారం చూసుకుంటే తిరుపతి తీసుకుంటే తిరుపతి చరిత్రను ఒకసారి మనకు బయటకు తీస్తే నిజంగానే పవన్ లక్ష మెజార్టీ వస్తుందా గెలుస్తారా ఓడిపోతారా అన్నది అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఒకసారి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించాల్సి ఉంది గాజువాక భీమవరం రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే గాజువాక నుంచే ఎక్కువ విజయాకాశాలు ఉన్నాయి అక్కడ ఏ నియోజకవర్గంలోనూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిదిలో తొంభై ఐదు వేల తొంభై ఐదు వేల సభ్యత్వ నమోదు జరిగింది అయినప్పటికీ దానిలో కనీసం ఇరవై ఐదు శాతం మంది కూడా ఓట్లు వేయని పరిస్థితి ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ప్రజల్లో కానీ యువతలో కానీ మంచి ప్రజాదరణ ఉన్నప్పటికీ కూడా ఆ సభ్యత్వ నమోదని ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో కొంత విఫలం చెందినట్లు తెలుస్తూ ఉంది అదేవిధంగా ఇతర పార్టీలు కూడా కోట్లాది రూపాయలు బెదజల్లడం ఆ పార్టీల నాయకులను కొంతమంది కొనేయడం ఇవన్నీ కూడా రా రకరకాల కారణాలు సో చివరికి గెలిచారా అన్నదే చూస్తారు కానీ ఈ సమీకరణలన్నీ కూడా ఎవరు పట్టించుకోరు సో వాటన్నిటి నేపథ్యంలో ఆ రెండు నియోజకవర్గాలు అయితే ఓడిపోవడం జరిగింది అయితే మరలా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఈ రెండు నియోజకవర్గాల్లో నుంచి చేయాలి అంటే ఓడిపోయిన చోటే అత్యధిక మెజారిటీతో విజయం సాధించి ఎవరైతే రెండు చోట్ల ఓడిపోయాడు మీ అధినేత అని అంటున్నారో వాళ్ళ నోటిని మూత వేయాలి అని జనసైనికులు భావిస్తూ ఉన్నారు అదే క్రమంలో కాకినాడ నుంచి కూడా పోటీ చేయాలి ఎందుకంటే అక్కడ కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పదే పదే అక్కడ జనసేన పార్టీని టార్గెట్ చేయడం అక్కడ మహిళల పైన కొన్ని జరగడం వీటన్నిటి నేపథ్యంలో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి అడ్డుకట్ట వేయాలి అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలి తద్వారా ఆయనపైన విజయం సాధించాలి అని అక్కడ నేతలు కూడా కోరుతూ ఉన్నారు కానీ కాకినాడలో ఈ దశాబ్దాల కాలంలో ఒకే ఒక్కసారి మాత్రమే అక్కడ కాపు నాయకుడు ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది కానీ ఆ తర్వాత కాపులెవరు కూడా కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన చరిత్ర లేదు ఆ దాఖలాలు కూడా లేవు ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలన్నింటిలో కూడా మళ్ళీ కాపు నేతలు గెలుస్తారు అదేంటో కాకినాడలో మాత్రం గెలవరు అదేంటో అక్కడ మళ్ళా అక్కడ కాపు ఓటర్లు కూడా ఎక్కువే దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై శాతం పైగానే అక్కడ కాపు ఓటింగ్ ఉంది అయినప్పటికీ కూడా విజయం సాధించిన దాఖలాలు లేవు ఒకవేళ ఆ రికార్డు ఏదైనా బ్రేక్ చేయడానికి మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా అన్నదైతే చూడాలి అలాగే తాడేపల్లి నుంచి గుడి నుంచి కూడా పోటీ చేయాలి మరికొంతమంది కోరుతూ ఉన్నారు ఎక్కువ మంది అయితే తిరుపతి తిరుపతి ఏంటంటే గత చరిత్ర ఆయన అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ నుంచి అక్కడ పోటీ చేసి విజయం సాధించారు కాబట్టి తిరుపతి అయితేనే అక్కడ సామాజిక వర్గ ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఒక చరిత్ర కూడా ఉంది కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని తిరుపతి నుంచి ఆయన పోటీ చేయాలి లక్ష మెజారిటీ సాధించాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు అయితే ఒక్కసారి మనం తిరుపతి సంగతి చూసుకుంటే ఏ పార్టీ గెలిచింది ఏ సామాజిక వర్గం గెలిచింది ఎన్ని ఓట్ల మెజారిటీ వచ్చింది అవన్నీ లెక్కలు వేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలుస్తారా లేదా అన్నది ఒక అంచనాకైతే రావచ్చు ప్రాథమికంగా మాత్రమే ఇదేమి ఫైనల్ ఏమీ కాదు జస్ట్ అక్కడ ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ మాత్రమే పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ ఐదు సార్లు గెలిచింది దాంట్లో ఒక ఉప ఎన్నిక కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో అక్కడ ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది ఆ తర్వాత ఎనభై మూడులో ఎనభై ఐదులో అక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది తొంభై నాలుగులో ఏ మోహన్ అలాగే తొంభై తొమ్మిదిలో చదలవాడ కృష్ణమూర్తి అలాగే రెండు వేల పద్నాలుగులో మున్నూరు వెంకటరమణ అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించడం జరిగింది అయితే రెండు వేల పదిహేనులో అక్కడ ఉప ఎన్నిక జరిగింది ఆ ఉప ఎన్నికలో సుగుణమ్మ గారే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అక్కడ విజయం సాధించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా సుగుణమ్మ గారే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో చాలా తక్కువ మెజారిటీతోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ గారు ఓడిపోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఎనభై వేల ఐదు వందల నలభై నాలుగు ఓట్లు వస్తే సుగుణమ్మ గారికి డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఓట్లు వచ్చాయి అంటే కేవలం ఏడు వందల ఓట్ల తేడాతో సుగుణమ్మ ఓడిపోయారు ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా అక్కడ చదలవాడ కృష్ణమూర్తి గారు ఆయన బరిలో నిలవడం జరిగింది ఆయనకు వచ్చిన ఓట్లు ఏంటంటే అంటే జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు రెండు వేల పంతొమ్మిది తిరుపతిలో పన్నెండు వేల మూడు వందల పదిహేను మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా గెలిచిన భూమన కరుణాకర్ రెడ్డికి కానీ దరిదాపులు కూడా లేరు వాళ్ళకి ఒకరికి ఎనభై వేలు డెబ్బై తొమ్మిది వేలు వస్తే కేవలం పన్నెండు వేల మూడు వందల పదిహేను ఓట్లు మాత్రమే వచ్చాయి అది పరిస్థితి ఇక్కడ ఇక ఈ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు కూడా ఒకసారి పరిశీలిస్తే ఏ ఓటర్లు ఏంటి అనేది మొత్తంగా రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఓటర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఇందులో బలిజ సామాజిక వర్గ ఓట్లే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి ఈ సామాజిక వర్గ ఓట్లు ఒక అరవై వేల నుంచి డెబ్బై వేల వరకు ఇది మామూలు సంఖ్య కాదు చాలా పెద్ద సంఖ్య అరవై నుంచి డెబ్బై వేల వరకు ఈ బలిజ సామాజిక వర్గ ఓట్లే ఉంటాయనేది తెలుస్తూ ఉంది ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం తమిళనాడు నుంచి వలస వచ్చిన అక్కడ తిరుపతిలో ఉంటున్న వలస కూలీల ఓటర్లు కానీ ఎస్సీలు వీళ్ళందరూ కూడా ఒక ముప్పై వేల వరకు ఉంటారు అని ఎస్టీలు ఒక ఎనిమిది వేల వరకు ఉంటారు ఇతరులందరూ కూడా రకరకాల బీసీ వర్గాలకు చెందిన వారు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది సామాజిక వర్గ ఓట్ల బలం చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని అంటే ఏదైతే అరవై నుంచి డెబ్బై వేల బలిజ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు చూసుకునే పవన్ కళ్యాణ్ గారిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి అని అక్కడ జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది కేవలం సామాజిక వర్గ ఓటర్లు గతంలో అక్కడ చిరంజీవి గారు గెలిచిన చరిత్ర ఈ రెండు చూసుకునే ఇక అక్కడ ఉన్న రెండు లక్షల ఎనభై వేల ఓట్ల మెజారిటీలో ఏదైతే ఓటర్లు ఉన్నారో ఓటింగ్ అయితే అంత శాతం వంద శాతం జరగదు కదా ఆ రెండు లక్షల ఎనభై వేల మంది వచ్చి వచ్చి అయితే ఓట్లేరు ఏ అరవై శాతమో డెబ్బై శాతమో మహా అయితే ఒక డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం వరకు మాత్రమే పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది పోలయ్యే ఓట్లు సో అలా చూసుకుంటే ఒక రెండు లక్షల నలభై వేల మంది ఒక ఓట్లు వేసారనుకోండి పవన్ కళ్యాణ్ గారికి లక్ష మెజారిటీ రావాలంటే ఇతర రాజకీయ పక్షాలన్నీ కలుపుకొని అక్కడ డెబ్బై ఓట్లకు మించి రాకూడదు అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డెబ్బై వేలకు మించి వాళ్ళకి కలిపి డెబ్బై వేలకు మించి రాకపోతేనే లక్ష మెజారిటీ అక్కడ పవన్ కళ్యాణ్ గారికి వచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారికి లక్ష డెబ్బై వేల ఓట్లు వస్తే అప్పుడు లక్ష మెజారిటీ అయితే సాధ్యపడుతుంది ఇన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందా అని పరిశీలిస్తే బలిజ సామాజిక వర్గంలో ఎనభై శాతం ఓట్లు పడతాయని ఒకవేళ భావిస్తే నిజంగానే ఎనభై శాతం ఓట్లు వస్తే బలిజ సామాజిక వర్గం డెబ్బై అయితే అరవై నుంచి డెబ్బై వేల వరకు ఉన్నారు కదా వాళ్ళు ఒక అరవై వేల వరకు కూడా ఈ ఆ సామాజిక వర్గ ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి పడే అవకాశం ఉంటుంది నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వీళ్ళందరూ కొన్ని బీసీ వర్గాలు కానీ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఇప్పటికీ అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఒకవేళ ఈ బలిజ సామాజిక వర్గం కమ్యూనిటీ మీద ప్రేమ అయితే ఉన్నట్లయితే మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తికి ఎవరైతే జనసేన పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిలిచారో ఆయనకి పన్నెండు వేల మూడు వందల పదిహేను ఓట్లు మాత్రమే ఎందుకు వస్తాయి అనేది ప్రశ్న బలిజ ఓటర్లు ఆ స్థాయిలో ఉంటే మరి జనసేన పార్టీ మరి ఆ సామాజిక వర్గ అభ్యర్థే కనీసం ఒక ముప్పై నుంచి నలభై వేల ఓట్లైనా రావాలి కదా చదలవాడ గారికి అని ఒక అంచనా ఉంది విశ్లేషణ ఉంది కానీ చదలవాడ కృష్ణమూర్తి గారు నిలబడ్డం వేరు అక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడడం వేరు చదలవాడ గారు నిలబడ్డారు కాబట్టి కేవలం పన్నెండు వేల ఓట్లు వచ్చాయి బలిజులు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు నిలబడితే మాత్రం ఖచ్చితంగా బలిజులు ఈసారి ఆసక్తి చూపిస్తారు ఓట్లేస్తారు అన్న అంచనా కూడా ఉంది చదలవాడ గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఉంది అని అయితే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్ని అంటే యాభై ఆరు వేల మూడు వందల పదహారు ఓట్లు అప్పటి ప్రత్యర్థి భూముల కరుణాకర్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు నలభై వేల ఓట్లు అంటే పదహారు వేల మూడు వందల పదహారు అంటే ఒక పదహారు వేల ఓట్ల మెజారిటీ చిరంజీవి గారికి వచ్చింది చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన పెట్టినప్పుడు ఆయన ప్రపంచం ఏ విధంగా ఉందో అందరికీ తెలిసింది అంత పోటా పోటీలో కూడా చిరంజీవి గారు విజయం సాధించారు కానీ కేవలం పదహారు వేల ఓట్ల మెజారిటీ మాత్రమే ఆయన సాధించడం జరిగింది ఈ లెక్కను చూసుకుంటే ఆ సామాజిక వర్గం అంతా కూడా గట్టిగా పనిచేసిన బలజ సామాజిక వర్గం జనసేన పార్టీ క్యాడర్ బలంగా పనిచేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే గెలిచే అవకాశం ఉంది కానీ మెజారిటీ మాత్రం ఒక ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల మధ్య మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అది కూడా సింగిల్గా మాత్రమే సింగిల్గా పోటీ చేస్తే మాత్రమే ఒకవేళ పొత్తులో భాగంగా పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీతో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈ మెజారిటీ మరింత పెరిగే అవకాశం ఉంది అంటే దాదాపుగా ఒక యాభై నుంచి ఒక అరవై వేలు సింగిల్గా పోటీ చేస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు పొత్తులో భాగంగా పోటీ చేస్తే మరొక పది పదిహేను వేలు దాని పంతకు మించి యాడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక యాభై నుంచి అరవై వేల ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలుస్తారు అని చెప్పేసి అని అయితే పొత్తులో అయితే సింగిల్గా అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు అని ఒక అంచనా మాత్రమే కాకపోతే లక్ష మెజారిటీ అనేది అంత సాధ్యం ప్రస్తుతం ఉన్న పరిస్థితికి సాధ్యం కాకపోవచ్చు ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి అప్పటికేమైనా మధ్య మెజారిటీ పెరుగుతుందో లేదో అన్నదైతే చూడాలి యధావిధిగానే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే చోట సింగిల్గా పోటీ చేసిన పొత్తులో భాగంగా చేసినా మరలా అక్కడ కోట్లాది రూపాయలు కుమ్మరించడం రకరకాల రాజకీయ సమీకరణాలు పార్టీ వాళ్ళని కోట్ల రూపాయలు పెట్టి కొనేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి సో వాటన్నిటి దృష్ట్యా కూడా మరి మరొకసారి ఫెయిల్ కాకుండా ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టాలా అంటే ఈ పొత్తులు గిత్తులు ఇదంతా ఎప్పుడే తెలియ వ్యవహారం కాదు కానీ ఈ పొత్తుల విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే గెలవాలి అన్న బలమైన ఆకాంక్ష అయితే జనసేనలో కనిపిస్తూ ఉంది మరి అది తిరుపతి నుంచి అయితే ఇంత మెజారిటీ అని తెలుస్తూ ఉంది కాకినాడ నుంచి అయితే ఆ చరిత్ర లేదు కాబట్టి అది కూడా చూడాలి కాకినాడ విషయం కూడా చూద్దామని ఏం జరుగుతుందో ఈ వీడియో పైన తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ లక్ష మెజారిటీ అనేది అంత సాధ్యం కాకపోవచ్చు అన్న ఒక విశ్లేషణ పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి